చంద్రన్న మాల్స్ పేరుతో సరికొత్త దోపిడీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు మలాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలుకుతూ రేషన్ దుకాణాలను మాల్స్గా మార్చి చిల్లర వ్యాపారులను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీని నాశనం చేసినట్టుగా చౌక ధరల డిపోల నాశనానికి చంద్రబాబు విలేజ్ మాల్స్ తీసుకొచ్చారని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వము 3.5 సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు విలేజ్ మాల్స్ అని చెప్పని ఈరోజు 10-2గా విజయవాడలో, గుంటూరులో ప్రారంభించి అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పని ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. బహిరంగ మార్కెట్లో కన్నా మీరు ప్రారంభించినటువంటి విలేజ్ మాల్లో 20-30-40-50% అత్యధికంగా ఉన్నాయి. ఇది ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది? గత ప్రభుత్వ హయాంలో 9 వస్తువులు ఇచ్చాం. 9 వస్తువులు ఇచ్చినటువంటి సందర్భం